హలో 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, నేనైతే అంగడికి పోయి 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ తెచ్చానబ్బా. ఇందులో సామాన్యంగా దీంతో ఎక్స్పెరిమెంట్ చేసేసి మనం ఈరోజు ఇది ఎలా ఏమి ఏంది తయారు మధ్య మళ్ళీ మొత్తం మనం ఈరోజు గుమ్మిడిలు కడతాం. దీంతో అయితే ఏదో వాటిలో నుంచి ఒక బిస్కెట్ అయితే తీసుకున్నా, ఒకటి క్రీమ్ బిస్కెట్ ఇంకోటి కాలి బిస్కెట్. ఈ రెండు అయితే ముందు పెట్టుకున్నానబ్బా. ఏదో ఒకటి రెండు 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 ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు. ఓకే, ఇదైతే సెలెక్ట్ చేసినాం. ఇప్పుడైతే దాని క్రీమ్ ఉండేదని పక్కన పెట్టినా, దీన్ని ఎత్తుకున్నా సవరంగా మన హీటర్ మిషన్తో దీన్ని అయితే మార్చి మసి చేసేద్దాం. ఇప్పుడు ఇదో మన రెడీగా ఉంది, అన్ని హీటర్ ఫుల్ రెంచ్ అయినా ఈరోజు ఇంకా రెంచుకున్నావు సవరంగా. చూసుకో చూసుకో, పెట్టడే పెట్టడే పెట్టడు పెట్టడమే తడుగు సవరం లైట్గా మారుతుంది చూడండి. ఇంకొక కదా అని చెప్పేసి దాన్ని మార్చి మసి చేసేద్దాం. ఇంకా ఇక చూసుకోలేదు, చూసినారా మాడిపోతా ఉంది మాడిపోతా ఉంది మాడిపోతా ఉంది. ఆహా, మొత్తం జాగ్రత్త ఉందన్నమాట. నూనెలో వేస్తే ఎలా అవుతుందో మనం కాల్చితే తయారవుతుంది అన్నమాట. కాల్చుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే ఈరోజు నీకు తిని చూపిస్తాను అన్నమాట. ఇంకా విషయం వేరే, బతుకుంటే మళ్ళీ మాట్లాడదాం, ఏదైనా అయితే తర్వాత కూడా మాట్లాడుకోవడం. ప్రతిదీని అయితే మొత్తం మాడిచేయాలన్నమాట. ఇక మాడి మస్తి అయినా రెండు కళ్ళు ఒక ముక్కు కనబడ్డాయి దీంట్లో. అరే చూడండి ఒకసారి మీరా, దీంట్లో ఒక చిన్న బొమ్మ కనబడ్డది. ఏ నేను పెట్టేసా ఒకటి, ఇప్పుడైతే నేను కేక్ కోసి వచ్చేద్దాం. బర్త్డే కేక్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, టు యు టు యు. రెండు కళ్ళు ముక్కు కోసేనా అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఇంకో రెండు పులుకులు చేద్దాం. అయితే ఇదైతే మనం పక్కన పెట్టుకొని క్రీమ్ ఉండే బిస్కెట్ ప్యాక్ చేసుకుందాం. ఇప్పుడు 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 దీన్ని పక్కన పెట్టుకుందాం పెట్టుకుందాం పెట్టుకుందాం. ఇప్పుడు ఇప్పుడు క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకుందాం. ప్యాకెట్ కాదు బిస్కెటే. ఇప్పుడు దీన్ని ఎత్తుకొని దీన్ని కూడా కాల్చి ఇది ఎలా కరుగుతుందో, ఎలా మెరిసిపోతుందో, ఎలా బెదిరిపోతుందో చూసి మనైతే ఆరెంజ్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు అద్దె అద్దె మందల ఉత్తక్కడేమే ఉన్నది, ఒక పక్క చూస్తే నూరూరిపోతా ఉన్నది తినాలని. ఇంకేం చేద్దాం మనం, ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా. ఇలా ఎత్తుకున్నా ఎత్తుకున్నా వేడుగాని చిన్నగా హీట్ ఎత్తా ఉంది చూడండి చూడండి, చిన్నగా ఎత్తా ఉంది, లైట్గా హీట్ ఎత్తా ఉంది. అదిగో మాడడం మొదలు పెట్టింది, దానికి ముందు కరగడం మొదలు పెట్టింది. ఇప్పుడు చూసుకున్నా స్వామి రంగా, చూసుకోండి చూసుకోండి. మరి నాయన ఓ అమ్మ కరిగిపోతుంది. ఇప్పుడు చూసుకుని అమ్మ ఇప్పుడు చూడండి నా స్వామి రంగా మొత్తం నీళ్ళు కరిగి వచ్చేస్తుంది అన్నమాట. ఇది తయారు చేసేది వెనకనే అనుకుంటాను అది వేసి, అందుకని చెప్పేసి ఇది అవుట్ కరిగిపోతా ఉంది పక్కన బిస్కెట్ మాడిపోతా ఉన్నది. అబ్బా దాన్ని చూస్తా ఉంటేనా, ఆ కాల్చేటప్పుడు వాసన వచ్చినది చిన్న వాసన రా, ఏ వాసన తింటా మంచిదేనా, మంచి వాసన వచ్చింది. అబ్బా వాసన చూస్తా ఉంటే నాకైతే కడుపు అబ్బబ్బో, ఒక నాలుగు ఐదు బిస్కెట్ ఐదు తినేది పెట్టించింది అనుకో, అంత టేస్టీగా వాసన వచ్చింది అనమాట. ఇప్పుడు దీని కూడా బట్టలు కేక ఎలా కలిపెట్టి చూద్దాం. ఇప్పుడైతే కలిపెట్టేస్తున్నా కలిపెట్టేస్తున్నా కలిపెట్టేస్తున్నా. ఇలా ఎలా కలిపెట్టుకోండి ఫస్ట్ మామ, ఎలా కలిపెట్టుకోవాలా. ఇదో మరీ చిక్కగా అయిపోయింది అన్నమాట, అంటే గట్టిగా అయిపోయినది. ఇప్పుడు ఆ బిస్కెట్ల పైన వేసుకొని నా సామిరంగా నిన్నీ నిన్నీ నిన్నేద్దాం. ఇప్పుడైతే దాని పైన వేసుకున్నా అన్నమాట. ఇప్పుడు జమ్మన బిస్కెట్ పైన వేసుకున్నా, మరి ఇంకో బిస్కెట్ పెట్టావా, బిస్కెట్ కూడా పైన వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంకో బిస్కెట్ కూడా పైన వేసుకుంటా, ఇంకో బిస్కెట్ కనపడలా తర్వాత కనపడ్డది. ఇప్పుడు దాని పెడితే పైన వేసుకున్నా. ఇప్పుడు నా సామిరంగా ఎత్తుకొని గుండాదే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, తినాలి నువ్వు తినాలి తినాలి. దా మొత్తం అయితే మన బిస్కెట్ అయిందబ్బా, చేతి దగ్గర తీసుకున్నా. ఇప్పుడు చేతి దగ్గర తీసుకుని ఆమె నోట పెట్టి కొరకతా ఉంటే నా సామినంగా ఎట్టుంటే తెలుసా. మొత్తానికైతే బిస్కెట్ అయితే కాల్ చేసినా ఎప్పుడే తినేది, తిని తిని రుచి చూద్దాం. అది ఒక రకంగానే ఉన్నది, బాగానే ఉన్నది. మీరు దీన్ని కంటిన్యూ చేయొచ్చు, మీరు మించి మీరు రోజు బిస్కెట్ కాల్చుకుని తినొచ్చు. బాయ్ బాయ్.